Hi, andariki namaskaram. Good evening to all. First of all, naku jai lava kusa ee cinema gurinchi oka mukhyamaina vishayam em cheppalante jai lava kusa ee mugguru elago alage naku tarak tho idu varsaga moodo cinema. I'm really excited about that. Nanak Prem tho Janata Garage and jai lava kusa. So first of all, I'd like to thank Tarak. Thank you so much, Tarak. Tarak naku chala close friend and is like my brother. Tanu ippudu nunchi enno years nunchi we are like family. This is the first time okay hero ki continuous ga moodu cinemalu na career lo music cheyadam kuda ide first time. So na meeda anta namakam petti moodu cinemalu Devini music pettukunnanduku Tarak ki mari ok sari thank you so much, dear Tarak. Mee iddaram talaiva talaivane maadukuntam tamil lo maatadukune alavaatu maaku enduko adi. Then coming to the film, meerandaru చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడాలని. కాకపోతే మీకు నాకు ఒకే డిఫరెన్స్ అండి, ఆల్రెడీ సినిమా చూసేసాను కానీ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీరందరూ అది ఎప్పుడు చూస్తారా అని. సో అంత అద్భుతంగా వచ్చింది జై లవకుష. థ్యాంక్స్ టు బాబీ ఫర్ మేకింగ్ సచ్ ఏ వండర్ఫుల్ స్క్రిప్ట్. ఫస్ట్ డే నాకు బాబీ ఈ స్క్రిప్ట్ చెప్పిన రోజు నాకు ఏ ఎగ్జైట్మెంట్ అయితే ఉందో ఆ ఎగ్జైట్మెంట్ని ఒక 100 times రెట్టింపు చేసేలా క్యాప్చర్ చేశారు ఫిల్మ్. సో దానికోసం క్రూ అందరికీ కూడా, ఎస్పెషలీ బాబీకి తారక్ గారికి ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ ఫర్ దాట్. ప్రతి సీన్ కూడా సర్ప్రైజింగ్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సాంగ్స్ కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి స్కోప్ ఉండింది. ఈరోజు ఆడియో రిలీజ్ అయ్యి అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎస్పెషల్గా వచ్చిన వెంటనే చార్ట్ బస్టర్ అయిన రావణ సాంగ్ అసురు అసురు అనేది బాబీ నాకు ఫస్ట్ డే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆ ఫ్లోలో తను ఎప్పుడైతే రావణ ఎంట్రీ గురించి చెప్పాడో అప్పుడు రావణ ఇలా ఎంటర్ అవుతాడు అని చెప్పిన వెంటనే ఆ మూడ్లో అసురు 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 రావణ అసురా అని ఒక ఫ్రేజ్ వచ్చిందన్నమాట. అది వెంటనే మేము అందరూ రికార్డ్ చేసాం. సో బాబీ రికార్డెడ్ దట్ ఆన్ హిస్ రికార్డర్. అదే ఆ రావణ సాంగ్. సో I would like to thank Bobby again for the amazing narration. Indiga narration eppudu kuda prati technician ni inspire chestundi. Alaga narration ayina ventane second half vinali, first half ayindi second half vinali. Naaku enta excitement vachindante aapukolekava ventane Tarak phone chesta. Appudu Tarak phone lift cheyala. Sare Hari Krishna gar phone ante producer Hari Krishna gariki, Hari sir kaadu, phone chesthe thana phone chesi యాక్చువల్గా తారక్తో మాట్లాడేది ఫస్ట్ హాఫ్ అయినా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను అనమాట. సో అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చింది నాకు. తను అప్పుడే ఐ థింక్ హీ వాజ్ స్లీపింగ్ ఆర్ సంథింగ్, ఏదో జిమ్ ఏదో అయ్యి అసలు ఓకే కాల్ బ్యాక్ అండ్. సో అంత కిక్ ఇచ్చింది నాకు ఆ సబ్జెక్ట్. అది మీ అందరూ కూడా డిఫరెంట్గా ఇది ఫీల్ అవుతారు ఈ ఫిల్మ్ చూస్తూ. సో ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాం, ఆల్మోస్ట్ అయిపోవస్తుంది, చాలా వరకు చేసేసాం. సో అది చూస్తూ నా ఎగ్జైట్మెంట్ అంతా మీరందరూ ఎప్పుడు థియేటర్లో పంచుకుంటారా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూసేయాలి ఈ సినిమాని అని. బికాస్ ఇట్ ఇస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ జై లవ అండ్ కుశ ప్లీజ్. అండ్ ఈరోజు రిలీజ్ అయిన 4 సాంగ్స్లో 3 సాంగ్స్ బోస్ గారు రాశారు, 1 సాంగ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు. వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను అద్భుతమైన లిరిక్స్ రాశారు. All the Nandamuri fans for making this audio a blockbuster and all the music lovers for loving all the songs and making the audio a blockbuster. Alaga once again thanks to Ram Jogesh Shastri and Bose garu. Iddaru kuda chala different chala variety approach unna lyrics rasaru. At the same time thanks to all my singers. Ippudu inkoka vishayam reveal cheyalamata, dani gurinchi discuss chestunna. Ee roju meeru 4 songs ni enta happy ga feel ayyaro alage inkoka chinna surprise enante, ఇప్పుడు ఇది నేను చెప్పబోతే తర్వాత సర్ప్రైజ్, కానీ ఆ సర్ప్రైజ్ని ఇప్పుడే చెప్పేస్తాను. అదేంటంటే ఇంకొక సాంగ్ కూడా మీకు రాబోతుంది, అది కొన్ని రోజుల తర్వాత రివీల్ చేయాలని అది మాత్రం మా దగ్గర కొంచెం దాచిపెట్టుకున్నాం. దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ స్ట్రాంగ్ డాన్స్ నెంబర్. దాన్ని ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఒక ఎలక్ట్రానిక్ ఫోక్ అని వచ్చి దాన్ని ఒక కొత్త కైండ్ ఆఫ్ జానర్లో ట్రై చేస్తుందని, ఒక ఎలక్ట్రానిక్ ఫోక్ లాగా ఒక టెక్నో ఫోక్. అది వచ్చి ఐ థింక్ మీ అందరికీ చాలా డిఫరెంట్గా చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాస్తున్నారు, రాశారు, అదరగొట్టారు. సో త్వరలో మీరు వినబోతున్నారు ఆ సాంగ్ కూడా. అది ఎప్పుడు అనేది
విల్ రివీల్ ఇట్ లేటర్. ఎవరైనా మనకు బీర్ మంచిదని చెప్తే కొంచెం విచిత్రంగాను ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకి తెలిసిందే. మరి అలాంటి బీర్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది ఏ మెటల్ వస్తువునైనా మరింత మెరిసేలా చేస్తుంది. బీర్లో అసిడిటీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం వలన స్టీల్ పాట్స్ మరియు ఆభరణాలు వంటి ఏ మెటల్ వస్తువునైనా నిమిషాలలో మెరిసేలా చేస్తుంది.